హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కలిసిన కూటమి, ఆ కూటమి యొక్క ఆత్మీయ సమావేశం దగ్గర ఉన్నాం. అంటే హైదరాబాద్లో సెటిలర్స్ అందరినీ ఉద్దేశించి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ అటెండ్ చేయడానికి, ఆ మీటింగ్ని కంప్లీట్గా కవర్ చేయడానికి మనైతే ఇన్వైట్ చేశారు. ఇది మనం చేస్తున్న ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ కవరేజ్. జనసేన అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారి కుమార్తె అయిన నివేదిత గారు ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారో, కార్యకర్తలందరూ ఏం వింటారో ఈ మీటింగ్ని డీటెయిల్గా కవర్ చేసి మీకు ఈరోజు ఎపిసోడ్లో నేను చూపిస్తాను. మన బత్తుల బలరామకృష్ణ గారు వారి అమ్మాయి నివేదిత గారు వచ్చారు. డాక్టర్ నివేదిత గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డివిఆర్ గారు ఆవిడకి పుష్పగుచ్చాలు అందిస్తారు. తర్వాత మన తూర్పుకోట మండలం నందనాడ గ్రామం అలాగే సెల్లింగంపల్లి అలాగే జనసేన సెల్లింగంపల్లి అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ గారు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, 40 సంవత్సరాల పాటు టీడీపీ పార్టీని మహనీయుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఏమి చూశాం? మరో జన్మంటూ ఉంటే ఆయన అభిమానులుగా పుట్టడానికి వేలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి గొప్ప
సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ప్రజాసేవలో కానీ ఆయనను ఆయన దరిదాపులకు వెళ్ళడానికి కూడా ఎటువంటి వ్యక్తులు కూడా సాహసం చేయరు. అలాంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. వేదిక మీదైనా అలంకరించిన ఆశీలైనటువంటి నాయకులందరినీ శ్రీ నందమూరి తారక రామారావు గారికి పుష్పాలు సమర్పించే వస్తుగా కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఆయన పేరు వింటేనే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని చూసిన భావన కలుగుతుంది. అలాంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి కిలో తెలుగుదేశ జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ వందనం, శుభాభివందనం.
వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న సోదరి సోదరులకి అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, టీడీపీ అండ్ జనసేన పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసి మీ ముందుకి ఒక పెద్ద ఆశయంతో వచ్చాయండి. అంటే ఈరోజు జరిగే ఈ అక్రమ అరాచక రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి మీకంటూ ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి రాష్ట్రాన్ని అందించాలని, ఒక మంచి పాలనని అందించాలని ఈరోజు ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది. పెద్దలు అన్నట్టు వీరి జెండాలు వేరైనా అజెండా ఒకటేనండి. నేను అన్నట్టు అక్రమ అరాచక రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి మీకంటూ ఒక మెరుగైన పాలన అందించే ఒక అజెండా. ఈ అజెండాలో మీరు కూడా భాగస్వాములై, ఎలా అంటే ఇక్కడ మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, జాబ్స్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఉంటూ మీ ద్వారా మీరు ఓటు వేస్తూ మీ ద్వారా ఇంకో 50 మందితో ఓటు వేయించి వాళ్ళని ప్రోత్సహించి వారి ద్వారా ఇంకొక 50 మందికి అలాగా ఓటు వేయించే బాధ్యత మీరు తీసుకోవాలని ఈ సభ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఓటు పర్సంటేజ్ అనేది కూడా పెరగాలండి. లాస్ట్ టైం కన్నా కూడా ఓటు పర్సంటేజ్ అనేది పెరగాలి. అందుకనే చెప్తున్నాను, మీరు వేసే ఓటుతో పాటు ఇంకో 50 మంది ప్రోత్సహించి వారిని కూడా తీసుకువెళ్ళి ఓటు వేయించే బాధ్యత మీరు తీసుకోండి. వీరిరువురిని అంటే భక్తుల బలరామకృష్ణ గారిని రాజు దాస్ గుర్తు మీద, అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి గారిని కమలం గుర్తు మీద మీరు ఓటు వేసి వేయించి వీరికి అఖండ మెజారిటీతో వీరిని గెలిపించి ఈ బాధ్యత మీరు మీ భుజాలు తీసుకుంటే మీ బాధ్యతలు వాళ్ళ భుజాల మీద తీసుకొని ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది తీసుకొస్తారని నమ్మండి. సో ఇట్ ఇస్ హంబల్ రిక్వెస్ట్. ఓట్ అనేది చాలా ముఖ్యమండి, అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైతే కంకణ కట్టుకున్నారో ఆ కంకణానికి మీరు కూడా తోడయ్యి ఈరోజు ఉండే ఈరోజు జరుగుతున్న ఈ అరాచకాలకి అక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టేలా నడుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన ప్రియతమ నేత భక్తుల బలరామకృష్ణ గారు ప్రసంగిస్తారు. ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులు,
సోదరులు, టీడీపీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిసి ఇంత చక్కటి అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పేరు పేరున నా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు ఈ వేదికపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి సీతారామం సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒకరంగ అందరూ సమిష్టిగా కష్టపడి ఇంత మంచి వేదికను ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల గురించి ఒక్కసారి మనం బాగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఆంధ్ర రాష్ట్రంలో కేవలం సంక్షేమం పేరుతో ప్రజలను బానిసలు చేసి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి గట్టి నిర్ణయం తీసుకుని అలయన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఒకటే, యువత జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే గతంలో భారతదేశానికి దాజాగారం అంటే ఇప్పుడు గంజాయి హబ్గా మార్చిన ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, క్రికెట్ బ్యాటింగ్లు అడ్డంగా మార్చిన ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, బ్లేడ్ మ్యాచ్లతో దోపిడీలు దౌర్జన్యాలు చేస్తున్నటువంటి బ్లేడ్ మ్యాచ్ సంస్కృతిని తీసుకొచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తగలెత్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. గతంలో పరిశ్రమలతో కరకలాడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు వచ్చిన పరిశ్రమలన్నీ కూడా అతను జే ట్యాక్స్ అనే దాన్ని కట్టలేక అందరూ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, స్థల కబ్జాలు, దోపిడీలు, దొంగతనంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైనా సరే కనీసం కొట్టుపోయిన తర్వాత ఒక జంట ఒక వివాహంతో లేదంటే హాస్పిటల్గా వెళ్ళి వస్తుంటే బ్లేడ్ బ్యాచింగ్ అవుతుందని చేసి ఒళ్ళు చీరేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా మొన్న వారం జరిగిందని కూడా ముఖ్యమైన గ్రామంలో జరిగింది. ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో మరీ గంజాయి అనేది పారాసిటమాల్ ట్యాబ్లెట్ దొరకదేమో కానీ రాజనగర నియోజకవర్గంలో గంజాయి హెచ్చుగా దొరుకుతుంది. ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్ దాడులే. ఈ సగటున ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే చూసుకుంటే 8 మంది చనిపోయారు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ. ఎంతో మంది ప్రయాణం చేయకుండా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. భూములన్నీ కబ్జాలు చేశారు, స్థలాలన్నీ కబ్జాలు చేశారు. ఎవరైనా దేని మీదైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు, లేదంటే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు, ఎస్సీ కేసులు పెట్టేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఒక దళితుడికి అవమానం జరిగితే రక్షణ కౌచంగా ఉన్నటువంటి అట్రాసిటీ కేసుని ఈ రోజు పాలన కోసం అణిచివేయడానికి ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా చూస్తే కొండలన్నీ కూడా మాయమైపోతున్నాయి. చెరువులు 30 అడుగులు 40 అడుగుల లోతు మట్టి తవ్వేస్తున్నారు, కానీ స్థానికంగా ఇల్లు కట్టుకుంటున్న పునాదులకి ఆ మట్టి కావాలంటే ఇవ్వట్లేదు. అంతా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మన నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోతుంది. ఆ మట్టి అంతా వేసుకుంటున్నారు, ఆ మట్టి అమ్ముకుంటే అమ్ముకున్నారు, కనీసం పక్కన ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తట్టి మట్టి ఇవ్వట్లేదు. ఈ చెరువులు తవ్వడం వల్ల చాలా మంది ఇబ్బంది ఏముందనుకుంటున్నారు. మన శ్రీకృష్ణపట్నం అనే గ్రామంలో చెరువులు వేసవకాలం తవ్వేసిన వాళ్ళు 2 ఎద్దులు అందులో నీళ్లు తాగడానికి వెళ్ళి పొరపాటున కాలు జాగ అందులో పడిపోయినాయి. పడిపోతు 2 ఎద్దులు చనిపోయిన తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత తీసుకోవడం జరిగింది. అలాగే గాఢాల గ్రామం ఉంది. గాఢాల గ్రామంలో ఈ చెరువులు లోతుగా తవ్వేయడం వల్ల ఆయన ఏదో బయట భూమికి వెళ్ళి అక్కడ ఏదో క్లీన్ చేసుకోవడానికి వెళ్ళాడు, పాపం జారిపోయి చెరువులు పడిపోయాడు. 3 రోజులు ఆ గ్రామస్తులందరూ ఎదురు చూశారు బాడీ తేడం కోసం. 3 రోజుల తర్వాత తేలితే బాడీని ఇంటికి తెచ్చుకుని అందుకు క్లీన్ చేసుకున్నారు. ఎందుకంటే ఎవరైనా అందులో దిగితే వాళ్ళు కూడా ముందుకు వచ్చి
అక్రమంగా తవ్వడం అక్రమ సంపాదన కోసం మాత్రమే చేస్తారు తప్ప ప్రజల యొక్క జీవితాల గురించి ఆలోచించడం మానేశారు. సీతారామ మండలంలో మనం చూసినట్లయితే బురకాల కూడిక తీసి రైతులకు సహకారంగా ఉంటానని చెప్పాడు. మొదటి సంవత్సరం తీశారు, ఉన్న నాలుగేళ్ళు కూడా బురకాల కూడిక తీయలేదు. వర్షం వచ్చినప్పుడు ఆ వ్యవసాయాలన్నీ మునిగిపోతున్నాయి, పంట నాశనం అయిపోతుంది. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా తీర్చలేదు. రైతులు అన్ని విధాలుగా బాధలు పడుతున్నారు. పొగాకు పోటు తరలిపోయింది. ఈ చెక్కంపూడి రాజా వచ్చిన తర్వాత టొబాకో పోటు అందుబాటులో ఉండేది, అలాంటిది టొబాకో పోటు కూడా రెచ్చగొడాల్సి పోయింది. ఏం చేస్తారని అర్థం కాదు. కేవలం ఈ చెక్కంపూడి రాజా అని వాడు వాడు అభివృద్ధి కోసం చూసుకుంటాడు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, బెదిరింపులో దౌర్జన్యాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధపు హామీలు ఇస్తున్నాడు తప్ప ఏముండవు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చూస్తే అంత మోసమే. ఇందాక వారు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్సీ డిడి జనార్దన్ గారు చెప్పారు, లెక్కల్లో అంతా కూడా నాశనమని. దానికంటే 100 రెట్లు పల్లెల్లో చాటుగా మాటిగా కాసుకునే సారే 100 రెట్లు గొప్పదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఈ మందు దాకా అందరూ చచ్చిపోతున్నారు. ఈ మందులో కనీసం అప్పటికప్పుడు తయారు చేసినటువంటి ఇతరులతో తయారు చేసినటువంటి మందు దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారు. లేదంటే ఆయన రేట్లు పెంచేసే డబల్ రేట్లు పెంచాడు. డబల్ రేట్లు పెంచడానికి కారణం ఏంటి అంటే, రేట్ ఎక్కువ పెంచితే ఆ యొక్క లెక్కలు తీసుకోవడం మానేస్తారు, మందు దారణం మానేస్తారని చెప్పి సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి తిరుపతి దేవస్థానం రేట్లు పెంచారు కదా, అది ఎందుకయ్యా అంటే ఆదాయం వస్తుంది అంటాడు. అంటే లెక్కలుగా మానేసినట్టు ఈ లెక్క రేట్లు పెడితే మానేసినట్టు చేసి తిరుపతి దేవస్థానానికి కూడా మనుషులు రాకుండా రేట్లు పెంచినట్టున్నాడు ఈయన. అన్ని అబద్ధపు ఆలోచనలు అబద్ధపు విషయాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని జరుగుతున్నాయి. ఎక్కడ డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. చంద్రబాబు నాయుడు గారు అయ్యమ్మ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులన్నీ కూడా పక్కకు నెట్టేసి ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమంలో జీతాలు ఇవ్వలేక వదిలేశారు. ఎక్కడికక్కడ పల్లెటూరులో చెత్త పెరిగిపోతుంది. ఆ చెత్త పెరిగిపోవడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వల్ల అందరూ క్యాన్సర్ బాధ పడిపోతున్నారు. మన ఎవరు పట్టించుకోవట్లేదు. సాగు కింద నీళ్ళగా షుగర్ కంటే క్యాన్సర్ పేషెంట్ ఎక్కువైపోయారు. ఈరోజు హాస్పిటల్ నిండిపోతున్నాయి. కేవలం పారిశుద్ధ్యం లేక 14th ఫైనాన్స్ సెంటర్ నుంచి వస్తుంది, 15th ఫైనాన్స్ సెంటర్ నుంచి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుని సంక్షేమం అంటారు. ఇక్కడ క్యాన్సర్ వచ్చిన వాడు ఏం చేయలేదు తెలియట్లేదు. జిఎస్ఎల్ ట్రస్ట్లో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లు నిండిపోయారు. పక్కన డెల్టా హాస్పిటల్లో పేషెంట్లు నిండిపోయారు. ఇక్కడ బతుకుదారు హాస్పిటల్లో కూడా ఎవరో టీడీపీ నాయకులు పట్టుకుని ఇక్కడ వచ్చేస్తున్నారు. ఎంత భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి పారిశుద్ధ్యం లేక. కనీసం పట్టించుకునే నాదం లేదు. సర్పంచులు గెలిచారు, ఉపయోగం లేదు. పాప వాళ్ళు కష్టపడ్డారు, సమాజాన్ని సేవ చేయాలనుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు, కానీ సమాజాన్ని సేవ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇతను వీధి లేట్లు కూడా లేవు, డ్రైనేజీలు లేవు. ప్రజలు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితులు ఈ సర్పంచులు ఎంపీడీసీలు మిగిలిపోయారు. కార్మికులు ఉన్నారు, అందరూ వలస చేయాల్సి పరిస్థితి ఉంది. ఈ కార్మికుల గతంలో ఏదో పనులు దొరికాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పనులు దొరకట్లేదు. కేవలం దొరకాలంటే గంజాయి, ప్లేడ్ బ్యాచ్లు, క్రికెట్ బ్యాటింగ్లు లేదా బాక్సులు. మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఒకే విషయం చెప్పారా, మళ్ళీ ప్రభుత్వం రాదు, ఒకవేళ వస్తే. 3 అంశాలు చెప్పారా, మాకు ఏడుగురు తాలూకా ఈ రాజమండ్రి పార్లమెంటు తాలూకా ఏడుగురిని పిలిచారా, ముఖ్యమైన మాట్లాడుతూ 3 విషయాలు చెప్పారు. నాకు కూడా భయం వేసింది ఆ విషయం విన్న తర్వాత. ఒకటే చెప్పారు, ఆత్మాభిమానం చంపుకొని ఆంధ్రప్రదేశ్లో వాడేసే ఎందుల మధ్యలో బానిసలుగా బతకడం ఒకటి, లేదా ఆత్మాభిమానం చంపుకొని నా అనేవాడిని పుట్టిన ఊరిని పుట్టిన రాష్ట్రాన్ని అన్ని వదులుకొని పక్క రాష్ట్రం పారిపోయి బతకడం రెండోది. ఈ రెండో చేయలేమనుకుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం తప్ప మనకి గత్యంతరం లేదు, జాగ్రత్తగా ఆలోచించండి చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది ఆలోచించిన తర్వాత ఈ రాష్ట్రం చూస్తే నిజమైన వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. వీడి యొక్క రాజకీయం చూస్తే
చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించి 53 రోజులు జైల్లో పెట్టించారు. 53 రోజులు జైల్లో పెట్టించి ఆయన మీద ఎంత ఎన్ని రకాల కుట్రలు చేశారు మనం అందరం చూసాం. మళ్ళీ అధికారంలో వస్తే మనం భక్తనిస్తాడో ఒకసారి ఆలోచించండి. అందరూ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు పలకరించడానికి వెళ్ళి ఒకసారి ఆయన పరామర్శించేద్దామో బాధలో ఉన్నారు అని ఆయన రోడ్డు మీద వస్తుంటే కూడా రానివ్వలేదు. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఫ్లైట్లో వస్తే ఫ్లైట్లోని తెరకబాపం చేశారు, బై రోడ్డు వస్తే రోడ్డు మీద ఆపేశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా రాకుండా అడ్డుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మన పరిస్థితి ఏంటంటే మళ్ళీ కానీ వైసీపీ కానీ అధికారంలోకి వస్తే మీరు అందరూ ఆలోచించాలి. మీరు పర్వాలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ లేకపోతే ఏదో ఒక ఖర్చులు చేసుకుని ఇక్కడ బతుకుతున్నారు. అక్కడ ఉన్న మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో చూడండి, అక్కడ ఉన్న మన ఆస్తుల పరిస్థితి ఏంటో చూడండి, భావి తరం భవిష్యత్తు కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంటో చూడండి. రేపు మీ బిడ్డలకు ఎవరికైనా మన ఆంధ్రప్రదేశ్ అని చెప్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇక్కడ షెడ్లయ్య బాగా ఉన్నామంటే నువ్వు బాగుండడం నేను బాగుండడం కాదు, మన రాష్ట్రం బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, మన పుట్టిన ఊరు బాగుండాలి, అప్పుడే మనందరం బాగున్నట్టు.